జనరల్గా థర్టీ ఫార్టీ ఇయర్స్కే బీపీలు షుగర్లు అలా రావడము ఒబేస్ అవడము జుట్టు ఊడిపోవడము సో పిగ్మెంటేషన్ రావడము యాక్టివ్ రావడము చాలా పెద్ద పొట్టు రావడము ఇవన్నీ చూస్తూ ఉన్నాము అయితే అసలు మీ ఆరోగ్య రహస్యం ఏంటి ఆరోగ్య రహస్యం ఏం మా యోగా చేస్తాను యోగా థెరపిస్ట్ నేను చెప్పాను కదా మీకు కాకపోతే ఎవరికి నేర్పించలేను టిప్స్ ఇస్తాను నా క్లయింట్స్కి రోజు నేను యోగాసనాస్ ప్రాణాయామ మెడిటేషన్ చేసుకుంటాను మొత్తం వన్ అవర్లో కంప్లీట్ చేసుకుంటాను మా ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ చేస్తాను ఒక ఫైవ్ డేస్ ట్రావెలింగ్లో వెళ్ళిపోతుంది అటు ఇటు తిరుగుతుంటానుగా సో ఇంకో ఫోర్ డేస్ బద్దకం వేసి చేయను అనమాట మినిమం ట్వంటీ ట్వంటీ వన్ డేస్ చేసుకుంటాను ఫుడ్ లక్ష్మి టైంకి తీసుకుంటాను బాగా తింటాను చిరుతిళ్ళు అలవాట్లేదు ఎక్కువు బ లోపలికి వెళ్ళవు ఎప్పుడో ఏమో ఎంజాయ్ చేస్తాను జంక్ ఫుడ్ అసలు ఇష్టమే ఉండదు ఇంకేముంది సంతోషంగా ఉంటాను బాగా నిద్రపోతాను అట్లా పడుకోగానే నిద్రపోతాను అసలు మెయిన్ ఇవన్నీ అన్ని బ్యాలెన్స్డ్ డైట్ మీకు ఏం చెప్తానో అవన్నీ నేను తింటాను లక్ష్మి ఫైబర్ ఉండాలి ప్రోటీన్ ఉండాలి నాన్ వెజ్ అనే కాదు వెజ్ ప్రోటీన్ కూడా బాగా తింటాను నేను కొన్ని కొన్ని ఫేస్ చేస్తాము సిచ్యువేషన్స్ బయట చూస్తూ ఉంటాము చాలా మోసాలు జరుగుతాయి వాళ్ళ లైఫ్లో వాళ్ళ లైఫ్ని పాతాళానికి తొక్కేసేంత మోసం జరుగుతుంది దాని నుంచి బయటికి రావాలి అంటే ఆలోచించాలి ఎవరు మా మనకు తెలిసిన వాళ్ళు మనం నమ్మిన వాళ్ళే తొక్కుతారు బయట వాళ్ళు ఎవరు వచ్చి తొక్కరు కదా వాళ్ళకి మనం ఛాన్స్ ఇచ్చాం లక్ష్మి మన తెలివి తక్కువతనం అనిపిస్తుంది అందుకనే అమాయకంగా ఉండకూడదు కొంచెం తెలివిగా మా జనరేషన్ అయిపోయింది అమాయకంగా ఉండేది మీ జనరేషన్ నుంచి కొంచెం స్ట్రాంగ్ ఉండాలి అమ్మా మీకు ఇప్పుడు ఉన్న వరం ఏంటి అంటే మీకు గైడెన్స్ ఇచ్చే ఇచ్చేవాళ్ళకు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు హైలీ ప్రొఫెషనల్స్ అనమాట మామూలు వాళ్ళు కాదు ఒక సైక్రియాటిస్ట్ ఉన్నారు ఒక ఫైనాన్షియల్గా మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళు ఉన్నారు మాకైతే మేము దద్దమల్లా ఉన్నాం అసలు మాకేం తెలియదు అసలు సో తెలివిగా ఉండండి అది మనం మనం బాగా నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు మన ఆడబడుచులు మన అక్క చెల్లెళ్ళు భర్తలు ఇవి కదా మోసాలు చేసేది బయట వాళ్ళు ఎవరు మా బయట వాళ్ళని మనం నమ్మంగా పాపం ఎంతమంది చెప్తుంటారు చెప్పండి సో డబ్బుల విషయంలో కొంచెం గట్టిగా ఉండడంలో తప్పు లేదు అట్లని మీరు ఎవరికి రూపాయి ఇవ్వద్దని నేను చెప్పను మీరు చూసుకొని వస్తుంది అనుకుంటే ఇవ్వండి లేదా చిన్న అమౌంట్స్ అయితే ఇక రావు అనుకొని ఇవ్వండి అంతేకాని నేనైతే మధ్యలో ఉండి కోట్లు పోగొట్టుకున్నాను లక్ష్మి నేను తినింది లేదు పెట్టింది లేదు కష్టపడి సంపాదించింది అమ్మేసి కట్టాల్సి వచ్చింది మధ్యలో ఉండి మాట మాట కోసం మాట కోసం అనమాట అంతే కదా నేను ఇచ్చిన వాళ్ళు సింపుల్గా చెప్పేశారు మాకు ముగిచ్చేసారమ్మా నువ్వు అన్నారు చీ అనుకున్నాను ఏం చేస్తాం చెప్పండి వీళ్ళనే మనం దూరం చేసుకోలేము బాగుండాలి ఉదయం లేస్తే మొహాలు చూసుకోవాలి కానీ కష్టం లక్ష్మి మా ఫైనాన్షియల్ గా మనం బాగుంటేనే మనకు మనశ్శాంతి ఉంటుంది ఒకప్పుడు నేను డబ్బులు ఏముంది అనుకునేదాన్ని లక్ష్మి డబ్బులు సంపాదించాలి కానీ దాని గురించి మర్చిపోవాలి మన దగ్గర ఉంది కదా అని ఉండకూడదు ఇప్పుడు దేవుడి వలన నేను ఏం కావాలన్నా కొనుక్కోగలను ఒకప్పుడు ఒకసారి కొనాలంటే కూడా నేను ఆలోచించు కొనేదాన్ని మా బాబుకి షర్ట్ కొనాలంటే కూడా ఆలోచించుకునేదాన్ని ఇలాంటి లైఫ్ లీడ్ చేస్తానని నాకు నేను అనుకోలేదు అసలు ఎందుకంటే ప్రతిదానికి పర్మిషన్ తీసుకోవాలి పక్కన వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి నాకంటూ ఫైనాన్షియల్ గా ఏమీ లేదు ఇలా అడగాలి కావాలి అంటే దాని క్వశ్చన్స్ అడుగుతారు ఎందుకు ఇప్పుడు ఏమి ఇప్పుడు ఇప్పుడు లేకపోతే ఏమి ఏంటి నాలుగు నెలలకు ఒకటి అడిగితే కూడా అనమాట కానీ అప్పుడు కూడా నేను ఫీల్ అయ్యేదాన్ని కాదు కాకపోతే ఈ పరిస్థితి ఉండకూడదు డబ్బులు సంపాదించడం కష్టం కాదు లక్ష్మి అది మగవాళ్ళకి తెలియదు వాళ్ళు మాత్రమే సంపాదిస్తారు అనుకుంటారు మనం అనుకుంటే వాళ్ళకంటే బ్రహ్మాండంగా నీతిగా నిజాయితీగా సంపాదించగలం ఇది ఆ పొజిషన్కి ఆడవాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయలేరు అసలు అది వాళ్ళకి ఎప్పటికి అర్థమవుతుందో కూడా నాకు అర్థం కాదు సో హెరాస్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు అవును నువ్వేం చేస్తున్నావు నువ్వు మూలను కూర్చుంటావు వంటలు చేస్తావు నీకు అవసరమా నీకు ఇంతే చాలదా వేషాలు వేస్తున్నావు ఇలా అనమాట ఇలాంటి మాటలు ఇప్పుడు అనిపించుకోవాల్సిన అవసరం లేదు ఎవరు ఎందుకంటే అది చాలా కష్టంగా ఉంటాయమ్మా వినడానికి కూడా కానీ వాళ్ళకి ఏమనిపిస్తుంది తెలుసు అన్న తర్వాత సెకండ్ మినిట్ మళ్ళీ వాళ్ళు బాగుంటారు నేనేమన్నాను అంటారు అనిపించుకున్న వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది పెళ్ళి దేనికి చేస్తారు సమాజంలో ఒక ఒక గౌరవం ఉండేదానికి భద్రత కోసం ఆడవాళ్ళకైతే ఒక తోడు కోసం బాధ్యతగా చూసుకో బాధ్యతగా వాళ్ళు మనం చూసుకోగలిగినా కానీ వాళ్ళు మేమున్నాం పక్కనంటే ఓకే ఇవి ఏమీ లేనప్పుడు ఒక మగవాడు ఎందుకు కావాలనిపిస్తుంది ఇది ఇప్పుడు అమ్మాయిలు వేసే క్వశ్చన్ మా దానికి నేను ఆన్సర్ చెప్పలేకపోతున్నాను ఇబ్బంది పడుతూ ఉండడం ఇబ్బంది పడుతూ సఫర్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా అట్లని చెప్పి చిన్న చిన్న విషయాలు గొడవపడి రమ్మని కూడా చెప్పను లక్ష్మి ఒక చిన్న మాట అంటే నువ్వు అంటే హేట్రెడ్నెస్ నాకు అని చెప్పి అమ్మల దగ్గరికి రావడం కూడా తప్పు కానీ నువ్వు భరించలేనప్పుడు కొంతమంది కొట్టరు ఏం చేయరు మానసికంగా మానసికంగా హింస పెడుతూనే ఉంటారు అది పక్కన వాళ్ళకు కూడా తెలియదు ఇంకా రీసెంట్గా ఒక ఫాదర్ అయితే వాళ్ళ పాపకి డైవర్స్ని పెళ్ళిలాగా చేశారు ఘనంగా సెలబ్రేట్ చేశారు ఎంత బాధపడి ఉంటుందో డెఫినెట్గా అమ్మా ఎందుకంటే తోడు కోసం చేసుకున్నప్పుడు నువ్వు ఓ అంటూ నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం లేదు నేనున్నాను నీకంటూ ఒక భరోసా ఇవ్వాలి కదా హస్బెండ్ భార్య కూడా నేను అబ్బాయిలనే అంటాను లేదు అమ్మాయిలు కూడా వేరేగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటప్పుడు కలిసి ఉండడంలో అర్థం ఏంటి అమ్మా వేరే వాళ్ళ కోసం ఎన్ని రోజులు కలిసి ఉంటారు ఎవరైనా కానీ సో అవన్నీ పోయాయి లక్ష్మి సో పెళ్ళి వివాహ వ్యవస్థ మారిపోయింది అట్లని వివాహం అనేది ఇప్పటికి కూడా చాలా విలువైంది మా సమాజానికి బిడ్డల్ని మంచి బిడ్డల్ని ఇవ్వాలి మంచి పౌరుల్ని ఇవ్వాలి అంటే పెళ్లి చేసుకుంటేనే మనం ఇవ్వగలం లేకపోతే ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఏమంటారు పెళ్లి చేసుకోకుండా బిడ్డలని కంటే వాడు సమాజంలో ఇప్పటికి కూడా ఎన్ని ఫేస్ చేస్తాడు ఇప్పుడే కాదు వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా ఫేస్ చేస్తారు సో అనేది అవసరము లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలి కొంతమంది అమాయకంగా సెకండ్ మ్యారేజ్లు చేసుకొని మేము భార్యలం అనుకుంటూ ఉంటారు వాళ్ళకి ఏవి రావు లక్ష్మి తర్వాత మన ఇండియన్ లా ప్రకారం అసలు సెకండ్ వైఫ్కి అసలు ఏమీ అంత ఎందుకు తగ్గిపోతారు అసలు ఈ మనం వాళ్ళ వాళ్ళ కారణాలు మా చాలా ఉంటాయి మోసం చేశారంటారు అంత తెలివి తక్కువగా కూడా ఈ జనరేషన్ వాళ్ళు ఉండకూడదు అమ్మా నేనైతే అది చెప్తాను అంటే ఒకళ్ళు నేను ప్రేమిస్తున్నానం కానీ ఎందుకు పడిపోవాలి